హలో గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు సుమాలైఫ్ ఫ్లాగ్స్ అండి. ఫస్ట్గా ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. టుడే వచ్చేసి పాస్తా చేస్తున్నాండి, వెక్ఫీడ్ పాస్తా చీజీ క్రీమీ అని, చాలా బాగుందండి, చూడడానికి చాలా వైట్గా బాగా నచ్చింది. సరే ట్రై చేద్దామని తీసుకొచ్చానండి. బాగానే ఉందండి, ఏంటంటే చప్పగా ఉంది, అంటే మనకి కంటే పిల్లలకి బాగుంటుంది అనుకుంటున్నాను. టేస్ట్గా కూడా ఉంది. దీనికి కావాల్సింది వాటర్ అండి, ఒక గ్లాసు, పెద్ద గ్లాసులో వాటర్ అంటే 250 ml బాగా, పాలు 1/4 kg మాదిరి తీసుకోండి. అలాగే పాలు వచ్చేసి 50 g, గ్లాసులో 1/2 గ్లాస్ తీసుకోండి, కరెక్ట్ సరిపోతుంది. చిన్న గ్లాసులో నేను పాలు వేసేసాను, వాటర్ పాలు వేసి మరిగించానండి, ఉడకపెట్టాను లైట్గా. ఏంటంటే ఈ పాలు వాటర్ ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని చూడండి, పాలు వేసేసాం కదండి. ఇప్పుడు అన్నీ వేసేసానండి దీంట్లో, చూడండి పాస్తా కూడా వేసేసాను. పాస్తా వేసేసాను, దాంట్లో ఉండే మసాలా పౌడర్ కూడా దాంట్లోనే వస్తుందండి, అది కూడా దీంట్లోకి వేసేసాను, అది స్కిప్ అయిపోయింది. చూడండి ఇలాగ అన్నీ వేసేసాం కదండి, అన్నీ వేసేసిన తర్వాత ఇది సిమ్లో పెట్టుకొని ఒక 7 minutes అలాగే వదిలేసేయండి. అన్నీ వేసేసానండి, 7 minutes అలాగే వదిలేస్తేనా అప్పుడే మనకి బాగా పాస్తా అనేది సాఫ్ట్గా మెత్తగా అయిపోతుందండి. లేకుంటేనా హైలో పెట్టేసాను, ఇలా ఉన్న గ్రేవీ అంత పోతుంది, కానీ పాస్తా లోపల ఉడకదండి. అది చూసారా, ఒక 2 minutes తర్వాత చూస్తే ఇలా దగ్గరగా పడిపోతుందండి బాగా, అప్పుడప్పుడు మనకి వెళ్తూ ఉండండి. ఇంకొంచెం ఉడకాలండి, మూత పెట్టేసేసి ఒక 5 minutes అలాగే మళ్ళీ చూడండి, 5 minutes బాగా దగ్గరకు అవుతుంది చూడండి, బాగా పొంగి పొంగి వస్తుంది మసాలా అంతా. ఇలా ఉంది, టేస్ట్గా బాగుందండి, పిల్లలకైతే బాగా ఇష్టంగా తింటారు, వాళ్ళకి నచ్చుతుంది బాగా. ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేయడానికి చాలా బాగుంటుందండి. ఇంకా చూడండి, పాస్తా రెడీ అయిపోయిందండి, బాగా దగ్గర పడేసింది. ఇది సిమ్లో పెట్టేసి చేసేసానండి, హైలో పెడితే మాడిపోతుంది. సో ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోవడమే అండి, అంత అయిపోయింది, పాస్తా రెడీ అండి. రెడీ, వేడి వేడికి పాస్తా అప్పుడప్పుడు తింటే చాలా బాగుంటుందండి, చల్లగైనాక తింటే బాగుండదు అనుకుంటా, నాకు తెలిసి హీట్గా ఉన్నప్పుడే తినండి బాగుంది. సో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో, నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకన్ కొట్టండి, అప్పుడు నా వీడియో